గజ్వేల్ పట్టణంలోని నాచారం దేవాలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి తన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యంగా తెలంగాణ రూపకర్త సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి తెలంగాణ రావాలి, తెలంగాణ తెచ్చుకోవాలనే నినాదంతో తెలంగాణ చిత్రపటాన్ని కూడా రూపొందించిన మహానాయకుడని, తెలంగాణ వస్తే మన నిధులు మన నీళ్లు మనకు ఉంటాయని తెలిపి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. జయశంకర్ సార్ కన్న ఆలోచనలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమయ్యాయని, కాబట్టి అందరం కూడా ఆయన అడుగు జడల్లో నడవాలని నాచారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఆ రోజు ఆయన కష్టం అంతా ఇంత కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు సార్ని గుండెల్లో పెట్టుకుని మనస్ఫూర్తిగా పూజిస్తారు. ఎందుకంటే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు, మరి ఆయన సూచనల మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మరి ఉద్యమంలో వారిద్దరూ ఎంత పట్టుదలతోని ఎంత కష్టపడి పనిచేశారు అనేది ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు.